जीवा पुलिस चर्चा जीवा पद सर पोनी सर वीडु मनल पैना वदलो दिवरी निमशों में मन वेस प्ला मोतम वेस्ट पोने అప్పుడు పెళ్లి కోసం కేరళ వరకు దీన్ని కష్టపడి తీసుకెళ్ళడం ఎందుకు పెళ్లి ఇక్కడైనా అక్కడైనా పెళ్లి పెళ్ళే కదా అందుకని ఏం చేద్దాం అంటావ్ పెళ్లి కూతురుంది పెళ్లి కొడుకున్నాడు పెళ్లి పెద్దలుగా మీరు ఉన్నారు ఆశీర్వదించడానికి దేవుడు ఉన్నాడు అమాయకంగా నటిస్తూ వాడంత మోసం చేసాడు ఇప్పుడు ఆ రాక్షసుడి చేతిలో సావిత్రి ఉంది విశ్వ ఏసీపీ గారు సావిత్రి గురించే వెతుకుతున్నారు కదత్తయ్య వెతికి ప్రయోజనం ఏముందమ్మా ఇప్పటివరకు ఎలాంటి కబురు లేదు కదా వాడు సావిత్రిని తీసుకుని వాళ్ళ ఊరు చేరాడు అంటే మళ్ళీ అది నరకంలో పడినట్టే లేదులే అత్తయ్య దొరుకుతుంది దొరికితే పరవాలేదమ్మా దాని మీద పగతో ఇంత దూరం వచ్చాడు అంటే అలాంటి వాడి చేతిలోంచి అది బయట పడలేదు అంటే ఆ దుర్మార్గుడు సావిత్రిని బతికిస్తాడా ఆ దేవుడు దాన్ని కష్టపడడానికి పుట్టించినట్టున్నాడు పుట్టినప్పటి నుంచి అది కష్టపడుతూనే ఉంది బాధపడకండి అత్తయ్య విశ్వాకి ఒకసారి ఫోన్ చేస్తే సావిత్రి గురించి ఏమైనా తెలిసిందో లేదో తెలుస్తుంది కదా అది నిజమే ఓసారి విశ్వకు ఫోన్ చేసి ఇవ్వమ్మా ఎవరు విశ్వ ప్రసన్నమ్మ గారు ఫోన్ చేస్తున్నారు సార్ పాపం పెద్దావిడ టెన్షన్ పడుతున్నారేమో టెన్షన్ పడొద్దు అని చెప్పు అలాగే సార్ చెప్పండి బామ్మగారు బాబు విశ్వ సావిత్రి గురించి ఏమైనా తెలిసిందా ఇంకా లేదు బామ్మగారు ఏసీపీ గారు నేను అదే పరిమిత ఉన్నా సార్ పోలీసులు అందర్ని అలర్ట్ చేశారు వాడు సావిత్రి నా చేతుల్లో ఉంది దాని కేర్ల తీసుకుపోతానని చెప్పి మరీ తీసుకెళ్ళాడు వాడి చేతుల్లో సావిత్రి ఎన్ని కష్టాలు పడుతుందో అని భయంగా ఉంది బాబు సావిత్రి ఎట్టి పరిస్థితుల్లో దొరుకుతుంది తన గురించి మీరు అనవసరంగా టెన్షన్ పడకండి ఇప్పటివరకు సావిత్రి ఆచూకీ దొరకలేదు అంటే ఇంకా దాన్ని ఇక్కడే ఉంచుంటాడా ఇంతకు ముందే ఒక అంబులెన్స్ లో సావిత్రిని తీసుకెళ్తున్నాడని తెలిసింది దానికోసం మేము వెళ్తున్నాం నేనున్నాను కదా సావిత్రిని ఎలా అయినా ఇంటికి తీసుకొస్తాను బామ్మగారు ఏదొకటి చేసి వాడిని త్వరగా పట్టుకోండి బాబు సావిత్రి దొరికింది అనేంత వరకు నా ప్రాణం అల్లాడిపోతూనే ఉంటుంది మమ్మల్ని నమ్మండి సావిత్రిని కాపాడే బాధ్యత మాది మీరు ప్రశాంతంగా ఉండండి ఏమంటున్నాడు అత్తయ్య ఇంతకు ముందే సావిత్రిని అంబులెన్స్ లో తీసుకెళ్ళినట్టు తెలిసింది అంటున్నాడు ఎలా అయినా పట్టుకుంటాం అంటున్నారు గాని దొరికే వరకు మనం ప్రశాంతంగా ఉండగలవా మనసు బాగా లేకుండా ఇలా ఇంట్లో కూర్చొని బాధపడడం కంటే అలా గుడి వరకు వెళ్ళొద్దామా అత్తయ్య ఆ పని చేద్దాం పదమ్మా మన బాధ ఆ దేవుడి దగ్గర మొరపెట్టుకుంటే ఆయన నా కరుణించి సావిత్రిని క్షేమంగా ఇంటికి చేరుస్తాడేమో ఓసారి విశ్వకు ఫోన్ చేసి గుడికి రమ్మని చెప్దాం పద పదండి అత్తయ్య ఏమి మేడం బాగుండారా నేనే మురుగన్ నేనే జీవా నీకోసమే వచ్చాను బంగారం నిన్ను తీసుకుపోదామని సారీ లేపుకుపోదామని కేరళ తీసుకుపోయి పెళ్లి చేసుకుందామని ఇలా చాలా ప్లాన్ చేశాను
ఇంకెక్కువ టైం వేస్ట్ చేయడం లేదు. చాలా తక్కువ టైంలో నువ్వు నా భార్య అవుతున్నావు కదా. అయినా మన పెళ్ళి ఇప్పుడు కేరళలో కాదు, ప్లాన్ మార్చేశా, ఇక్కడే పెళ్ళి. నీకు నాకు మధ్య ఓ 6 గంటలు అడ్డుపడింది. ఆ టైం అయిపోగానే మన పెళ్ళి బంగారం. ఈసారి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెళ్ళి జరిగి తీరుతుంది. ఏంటి ఆపటానికి ఆ విశ్వగాడు ఇంకొకడెవడైనా ట్రై చేయకపోతారా అని చూస్తున్నావా? అడ్డు వస్తే నా గురించి నీకు తెలుసు కదా బంగారం. ఒకటికి 2 సార్లు నువ్వు అవకాశం తీసుకున్నావు, ఇప్పుడు అవకాశం నాది. ఈసారి ఏది మారదు, ఇదే నీ తలరాత. ఈ శుభవార్త చెప్పడానికి ఎప్పుడు కళ్ళు తెరుస్తావా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. చెప్పేశాను. చూడు బంగారం, మన పెళ్లికి నువ్వు ఫుల్ కోఆపరేట్ చేయాలి. చెయ్యలేదనుకో, అయినా పెళ్లి జరుగుతుంది. అది ఈ జీవా డిసైడ్ అయ్యాడో. కాలం కరిగిపోతుంది, ముహూర్తం దగ్గర పడుతుంది. అన్నీ రెడీ చేసుకొని వస్తాను బంగారం. హలో సార్, దిస్ ఇస్ పరశురామ్, ఏసీపీ హైదరాబాద్ సౌత్ జోన్. నాకు మీ కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక హెల్ప్ కావాలి. జీబా అని ఒక న్యూటోరియస్ క్రిమినల్ ఇక్కడ లోకల్ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. ఆ అమ్మాయిని తీసుకుని కేరళ రావాలని ట్రై చేస్తున్నాడు. వాడి పూర్తి డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. వాడు కానీ వాడి అనుచరులు కానీ మీకు దొరికితే మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. థ్యాంక్ యూ సార్, ఇప్పుడే వాడి డీటెయిల్స్ పంపిస్తాను. విశ్వ, ఇక వాడు తప్పించుకోవడం అంత ఈజీ కాదు. ఇన్ కేస్ మన నుంచి తప్పించుకుని వాళ్ళు పారిపోయినా, కేరళలో పట్టుకుని మనకు అప్పగించేలా అక్కడి ఫోర్స్ని అలర్ట్ చేశాను. సో వాడు ఎక్కడ బోర్డర్ దాటి వెళ్ళిపోతాడో అని భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇంతగా ట్రై చేస్తున్నా వాడు కనిపించట్లేదంటే ఎక్కడికి పోయి ఉంటాడు సార్? ఆలస్యం అయ్యే కొద్దీ సావిత్రి ప్రాణాలకి చాలా ప్రమాదం సార్. నోనో, సావిత్రి ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం ఉండదు. మీరు చెప్పిందాన్ని బట్టి వాడికి కావాల్సింది సావిత్రి ఆస్తి, సావిత్రి ప్రాణం కాదు. నిజమే సార్, కానీ వాడు మన నుంచి తప్పించుకోవాలనే టెన్షన్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాడని నా భయం. సావిత్రికి ఏం కాదు, తన ప్రాణానికి నా ప్రాణం అడ్డువేసేనే కాపాడుతాను. బీ కూల్. ఓకే సార్, బామ్మగారు గుడి దగ్గర ఉన్నారు, నేను వెళ్ళొకసారి కనిపించి ధైర్యం చెప్పొస్తాను. ఓకే, వెళ్ళిరా విశ్వ, ఈలోపు మా పనిలో మేముంటాం. ఎస్ సార్. దగ్గర్లో ఏదో గుడున్నట్టుంది. గుడి దగ్గర్లో కాదు, పాటలు మంత్రాలు ఇంత దగ్గరగా వినిపిస్తున్నాయంటే గుడిలోనే నన్ను దాచిపెట్టినట్టున్నారు.
ఏ రాక్షసుడి చేతిలోంచి తప్పించుకోగలిగాను అని ఎన్ని రోజులు సంతోషంగా ఉన్నాను. మళ్ళీ అతని చేతిలోనే పడ్డాను. వీడి నుంచి నన్ను కాపాడి నా వాళ్ల దగ్గరికి నన్ను చేర్చు స్వామి, లేదంటే వీడు పెట్టే నరకం అనుభవించలేక చావాలి. అంతకన్నా నువ్వే నన్ను చంపే. వాడికి నాకు పెళ్లి అంటున్నాడు, అంతకన్నా చావే నయం. విశ్వాని నన్ను ఒకటి చేయగలిగితే చెయ్యి, లేదంటే చంపే. ముందు వినాయకుణ్ణి దర్శించుకుందాం. అలాగే సార్. ఇటొస్తున్నారేంటి? స్వామివారిని దర్శించుకోవడానికి. అయినా గుళ్ళో ఆ ప్రశ్నలేంటి? అంటే అక్కడ అభిషేకం జరుగుతుంది, అటు వెళ్ళమని చెప్దామని. స్వామిని దర్శించుకున్నాక వెళ్తానులే. అప్పటికి అభిషేకం అయిపోతుందమ్మా, మీరు చూద్దామన్నా కుదరదు. అవునా? అభిషేకంలో పాల్గొంటే మంచిది కదా అత్తయ్యా, వెళ్ళి అభిషేకం చూసుకుని వచ్చేద్దాం. సరే పదమ్మా. దాన్ని వెంటనే ఎక్కడన్నా దాచేయాలి, లేదంటే మనకి లేనిపోని ప్రాబ్లం. అలాగే సార్. రాయ్,
దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండి. తేడా వచ్చిందా? మీలో ఎవ్వడు బతకడు. అర్థమైందా? అలాగనా. వీళ్ళేంటి ఒక్కొక్కరుగా అందరూ ఇక్కడికే వచ్చేస్తున్నారు? కొంపు తీసి, నేనిక్కడున్న విషయం తెలిసిపోలేదు కదా. అటు వాళ్ళు వచ్చారు, ఇటు వీడు వచ్చాడు, ఎందుకు వచ్చినట్టు? వీడెవరి కోసం చూస్తున్నాడు? వాళ్ల కోసమా, మా కోసమా? మీరు ఇక్కడున్నారా? మీకోసం వెతుకుతున్నాను. అత్తయ్య గారు అక్కడున్నారు, రా బాబు. పదండి. అమ్మా విశ్వ, అందరూ వచ్చారంటే నా కోసమే వచ్చుంటారు, నన్ను కాపాడి తీసుకెళ్తారు. ఏంటే చూసేసావా? నీ మొహల్లో వెలిగే చెప్తోంది వాణ్ణి చూసేసావని. వాడొచ్చి నిన్ను కాపాడి తీసుకెళ్తాడనుకుంటున్నావా? వాడొచ్చింది నిన్ను కాపాడి తీసుకెళ్ళటానికి కాదు, నా చేతుల్లో చావడానికి. వాడొచ్చాడన్న ధైర్యంతో పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, వచ్చిన వాళ్లలో ఎవ్వరూ మిగలరు. ఈ దేవుడి సన్నిధిలోనే అందర్నీ ఆ దేవుడి దగ్గరికి పంపిస్తా. నీకోసమే చూస్తున్నాను బాబు. ఇందాకే వచ్చానండి, మీరు ఎక్కడున్నారో తెలియక గుడంతా వెతుకుతున్నాను. నాకు ఆ అనుమానం వచ్చే మాధుర్ని పంపించాను. ఇంతకీ సావిత్రి గురించి ఏమైనా తెలిసిందా? ఏసీపీ గారు అదే పనిలో ఉన్నారు బామ్మగారు. ఆయన లోకల్ పోలీసుల్నే కాకుండా
కేరళలో ఉండే పోలీసులను కూడా అలర్ట్ చేశారు. ఒకవేళ జీవ సావిత్రిని తీసుకుని కేరళ వెళ్ళినా అక్కడ పోలీసుల చేతిలో కూడా తప్పించుకోలేడు. ఆ విధంగా అన్నీ మాట్లాడి పెట్టారు. సో మన టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. సావిత్రి ఎలా అయినా దొరుకుతుంది. మీరు ప్రశాంతంగా ఉండండి. ఇంతమంది ప్రయత్నిస్తున్నా కూడా ఇప్పటి వరకు దొరకలేదు అంటే ఇంకెప్పుడు దొరుకుతుంది బాబు? ఆ దుర్మార్గుడు దాన్ని ఏం చేస్తాడో అని భయంగా ఉంది. సావిత్రి గురించి తలుచుకుంటుంటే ఏమవుతుందో ఏమో అని కాళ్ళు చేతులు అడగ ఆ దేవుడి దగ్గర మొరపెట్టుకుందామని గుడికొచ్చాం. అవును విశ్వ, వాడి గురించి సావిత్రి మాకు చెప్పింది. అలాంటి వాడి చేతిలో సావిత్రి ఉందన్న సంగతి తెలిసిన దగ్గర నుంచి మా మనసు మనసులో లేదు. ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో, ఎప్పుడు చెడ్డ వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. అందుకే కనీసం గుళ్ళో ప్రశాంతంగా ఉండొచ్చని గుడికొచ్చాం. మానవ ప్రయత్నంగా మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆ దేవుడు ఆశీర్వాదం కూడా ఉంటే సావిత్రికి ఏమీ కాదు. నువ్వు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నావా? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి నేననుకున్నదే జరుగుతుంది. మన పెళ్లికి అడ్డుగా నిలబడిన ఆ టైం అయిపోవచ్చింది. మధ్యాహ్నమే మన పెళ్ళి.